ప్రతి రాశి చక్రంలో 12 భావాలు ఉన్నాయని ఇదివరలో మీకు చెప్పున్నాను. ఈ 12 భావాల్లో ధనభావం అనేది ఒకటి ఉంది, భాగ్యభావం అనేది ఒకటి ఉంది, లాభభావం అనేది ఒకటి ఉంది. ఈ మూడు భావాలు కూడా అదృష్టానికి సంబంధించినవే, ధనానికి సంబంధించినవే. ధనం పొందడానికి ఏం చేయాలి, ధనం సంపాదించడానికి ఏం చేయాలి, ధనంతో సుఖపడడానికి ఏం చేయాలి, దీనికి ఏదైనా రహస్య మార్గం ఉందా, దీనికి ఏదైనా ఒక ఆలోచన ఉందా, దీనికి ఏదైనా శాస్త్రం ఉందా అని కనుక మనం పరిశోధించినట్టయితే ఉంది అని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఒక రాశిచక్రంలో ధనభావానికి కారకుడు ఎవడో ఆ గ్రహాన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే, భాగ్య స్థానానికి ఎవరు కారణం అనేది కూడా తెలుసుకున్నట్టయితే, లాభభావానికి కూడా కారణం ఏ గ్రహము అని తెలుసుకున్నట్టయితే, తప్పకుండా వాటికి అనుకూలమైనటువంటి పరిస్థితిని మనం కల్పించగలిగితే, ఆ గ్రహాలకు మనం శక్తిని ఇవ్వగలిగితే, మన జీవితంలో మనం భాగ్యం, అదృష్టం, లాభం, ధనం పొందగలిగేటువంటి పరిస్థితికి తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. సపోజ్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మకర లగ్నం వాడు, మకర లగ్నానికి మరి ధనానికి కారకుడైనటువంటి గ్రహం ఎవరండి? శని. భాగ్యానికి కారణం ఎవరండి? బుధుడు. మరి లాభానికి కారణం ఎవరు? కుజుడు. ఇప్పుడు ఎవరయ్యారు? శని, బుధుడు, కుజుడు అయ్యారు. అయితే ఇక్కడ మనం చాలా చాకచక్యంగా ప్రవర్తించాలి. బుధుడికి కుజుడికి పడదు, వీళ్ళిద్దరూ నెగటివ్ పాజిటివ్. శనికి కుజుడికి పడదు, వీళ్ళు నెగటివ్ పాజిటివ్. అయితే మకర లగ్నానికి శుభులుంటారు, అశుభులుంటారు. మకర లగ్నానికి కుజుడు అశుభుడు కానీ 3/4 మట్టుకే. బుధుడు శుభుడు, శుక్రుడు శుభుడు, శని శుభుడు. అయితే శని శుభుడు కదా అని చెప్పేసి, లగ్నాధిపతి కదా అని చెప్పేసి మనం రత్నం పెట్టేస్తే సరిపోదు. అప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క శని ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎలాంటి భావంలో ఉన్నాడు, అతను ఏం చేయాలనుకుంటున్నాడు, అతను ఏ అవస్థలో ఉన్నాడు, ఇది గమనించాలి. ఎందుకంటే అతనే ధనాధిపతి కనుక. ధనస్థానాన్ని ఏ గ్రహం చూస్తోంది, ఎలాంటి పరిస్థితిలో చూస్తోంది? అది దుష్టగ్రహం అయితే ధనభావం చెడిపోతుంది, అది శుభగ్రహం అయితే ధనభావం యొక్క శక్తి పెరుగుతుంది. భాగ్యభావాన్ని చూసినప్పుడు అందులో ఎవరైనా ఉన్నారా, రాహు కానీ కేతు కానీ అలాంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎవరైనా అశుభగ్రహము చోటు చేసుకుని ఉన్నాడా, అష్టమాధిపతి అయినటువంటి రవి ఉన్నాడా, లేకపోతే గురువు ఉన్నాడా, ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? మూడవ విషయం లాభభావానికి, ఏదైనా నేను చేతిదాకా వచ్చిందండి, చేతి నుంచి జారిపోయిందండి అంటుంటారు. అలా ఎందుకు జరుగుతుంది? లాభభావాన్ని చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. లాభభావం ఒకవేళ వృశ్చికమైతే, ఆ వృశ్చికంలో శని ఉంటే మనకి చేతిదాకా, ఇక్కడ దాకా వచ్చి జారిపోయే పరిస్థితులు ఏర్పడుతుంది. ఇవన్నీ మనం బేరీజ్ వేసుకుని సరి అయినటువంటి విధానంలో ఒక పద్ధతి ప్రకారంగా ఆయా రత్నాలు కనుక ధరించినట్టయితే ధనం పొందడానికి అవకాశం లభిస్తుంది. తప్పకుండా ధనాన్ని పొందుతాం. మీరు ఒక్కొక్కసారి గమనిస్తారు, నా దగ్గర డబ్బులే లేవు, అమ్మాయి పెళ్ళి నిశ్చయం అయిపోయింది, రూపాయి లేదు, కానీ నేను పెళ్లి చేయగలిగాను. ఎలా చేసావు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం జరిగింది అసలు అని అంటే, అంతకుముందు రోజే ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడు, ఒక రత్నం పెట్టాడు, ఆ రత్నం ధనభావానికి ప్రాముఖ్యమైంది, అది పెట్టిన మరుక్షణం అతనిలో ఒక ఏదైతే ఛార్జింగ్ అంటే ఏదైతే శక్తి ఉందో అది పెరిగిపోయింది. అతనికి ఇవ్వనటువంటి వాళ్ళు, ఇచ్చేవాళ్ళు, ప్రతి వ్యక్తి తమ వంతు కాంట్రిబ్యూషను ధనరూపకంలో ఇచ్చారు కాబట్టి అతను నిర్వర్తించిన అటువంటి కార్యక్రమం విజయవంతమైంది, పెళ్లి చక్కగా శోభాయమానంగా చేయగలిగాడు. అంటే అక్కడ దేవుడు జ్యోతిష్యుడు అయిపోయాడు, ఆ సమయంలో ఆ పరిస్థితిని తట్టుకున్నాడు. అంటే ఆ అదృష్టం కూడా ఆ జాతకునికి రాసి ఉండాలి. ఆ జాతకుడికి ఆ యొక్క జ్యోతిష్యుడు ఆ టైంలో దొరకటం అనేది ఒక అదృష్టం. అతనికి సరి అయినటువంటి విధానంలో చెప్పటం ఒక అదృష్టం. అతను వెంటనే నిర్ణయం చేసుకుని పెట్టేసుకోవటం ఒక అదృష్టం. ఆ తర్వాత ఫలితాలు అనుభవించడం ఒక అదృష్టం.
అంటే అదృష్టం అనేటువంటిది మనం చేసినటువంటి ప్రవర్తనను బట్టి అదృష్టం కలిసి వస్తుంది అనేటువంటిది మనకి యథాతథంగా అర్థమైపోతుంది. అంటే అదృష్టాన్ని మనం చేజెక్కించుకోవచ్చు, ధనాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఈ విషయము నగ్న సత్యం, అర్థం చేసుకోండి. ధనం లేదో ధనం లేదో అని ఏడుస్తూ కూర్చునే కంటే ధనాన్ని చేజెక్కించుకోవచ్చు, అదృష్టాన్ని పొందవచ్చు అనేటువంటి ఆత్మస్థైర్యం మీకున్నట్టయితే తప్పకుండా మీరు ధనాన్ని సంపాదిస్తారు, మీరు ఆనందంగా బ్రతికేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఈ యూట్యూబ్ మీకు నచ్చినట్టయితే ఇది నా ఛానల్, దీనికి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా చాలా చెప్తాను, వినండి. మీ జీవితాలని అత్యంత శుభాయమానంగా తయారు చేసుకుంటారని ఆశతో మీ డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. నమస్కారం.